శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. చైత్ర పౌర్ణమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చైత్ర మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహాచైత్రి అనే పేరుతో పిలుస్తారు. ఈ చైత్ర పౌర్ణమి మహాచైత్రి చాలా శక్తివంతమైన రోజు. మంత్ర జపాలకు మంత్రానుష్ఠానాలకు చైత్ర పౌర్ణమిని మించిన తిథి ఇంకొకటి లేదు. కాబట్టి ఎవరైనా గురువుల దగ్గర మంత్రం తీసుకోవాలన్నా, మీకు తొందరగా మంత్రసిద్ధి కలగాలన్నా చైత్ర పౌర్ణమి రోజు ఎక్కువసార్లు మంత్రాన్ని జపించాలి. ఆ రోజు చిన్న మంత్రం చదివినా, చిన్న స్తోత్రం చదివినా, చిన్న పూజ చేసినా అది వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తుందని ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అంతటి శక్తి చైత్ర పౌర్ణమికి ఉంది. అలాగే సంపూర్ణంగా మీకున్న దరిద్రాలు, జాతక దోషాలు పోగొట్టుకోవాలంటే చైత్ర పౌర్ణమి రోజు రంగురంగుల వస్త్రాలు మీ చేత్తో ఎవరికైనా దానం ఇవ్వాలి. మహాచైత్రి రోజు రంగురంగుల వస్త్రాలు ఎవరికైనా దానమిస్తే సంవత్సరం పాటు ఆకస్మిక సమస్యలనేవి లేకుండా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామివారి వ్రతం చేసుకుంటే చాలా మంచిది. సహజంగా పౌర్ణమికి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అందులోనూ చైత్ర పౌర్ణమి మహాచైత్రి చాలా శక్తివంతమైన రోజు. ఆ రోజు సాయంకాలం పూట సత్యనారాయణ స్వామి వ్రతం ఇంట్లో చేసుకుంటే సంవత్సరం మొత్తం సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మీకు కష్టాలు ఉండవు, ధనలాభం కలుగుతుంది, అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే చైత్ర పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా కూడా నిర్వహిస్తారు. కానీ వాస్తవానికి చైత్ర పౌర్ణమిని హనుమంతుని విజయోత్సవ దినంగా వర్ణించాలి. సాధారణంగా కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతిగా జరుపుకుంటారు, కానీ నిజానికి చైత్ర పౌర్ణమిని హనుమంతుని విజయోత్సవ దినంగా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ విజయోత్సవం జరిగిన రోజు హనుమంతుల వారిని ప్రత్యేకంగా పూజిస్తే ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మహాచైత్రి రోజు ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలంటే మీకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకులతో అర్చన చేయించుకొని ఆంజనేయ స్వామి చుట్టూ 41 ప్రదక్షిణలు లేదా 21 ప్రదక్షిణలు లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. దేవాలయానికి వెళ్ళటం వీలు కాకపోతే ఇంట్లో అయినా సరే ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించాలి. గంగసింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగసింధూరం బొట్లు తోక చివరి నుంచి మొదల వరకు ఆంజనేయ స్వామి విగ్రహానికి లేదా ఫోటోకి అలంకరణ చేసుకోవాలి. ఆంజనేయ స్వామికి అప్పాలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే చైత్ర పౌర్ణమి రోజు ఒక శక్తివంతమైన ఆంజనేయ శ్లోకం చదువుకుంటే మీరు కష్టం అనుకున్న పనులు కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు, అసాధ్యం అనుకున్న పనులు కూడా సుసాధ్యం చేసుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటంటే, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇది శ్లోకం, చాలా శక్తివంతమైన శ్లోకం. జీవితంలో ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుంచి తొందరగా బయటపడటానికి చైత్ర పౌర్ణమి రోజు ఇంట్లో దీపారాధన చేశాక ఈ శ్లోకాన్ని 21 సార్లు లేదా 11 సార్లు చదువుకోవాలి. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కింవద రామదూత కృపాసింధో మత్కార్యం సాధయ ప్రభో. ఈ శ్లోకం చదువుకుంటే ఆంజనేయ స్వామివారి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే చైత్ర పౌర్ణమి మహాచైత్రి రోజు ఆంజనేయ స్వామివారి ఊరేగింపును దర్శనం చేసుకోవాలి, ఆయన విజయోత్సవ యాత్రను దర్శనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కూడా ఆంజనేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. హనుమన్ లాంగూల స్తోత్రాన్ని ఆ రోజు వింటే కూడా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, చైత్ర పౌర్ణమి సందర్భంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో పండుగల సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే విశేషంగా ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? మన భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడిన విధంగా ఏ పండుగ రోజు ఏ విధంగా పూజ చేస్తే, ఎలాంటి పరిహారాలు పాటిస్తే ఆ పండుగ నాడు సకల దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం చూస్తున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.